Namaste and welcome to Great Telangana TV. BJP Neta Etela Rajender Rajaki Bhavishyattuku Hujurabad Upenikalu Agni Parikshaga Marai. Vamapaksha Nepathyamuna Etela Rajender TRS ku goodbye cheppi Kashi Tedam Puchkodam, Razki Vargaranu, Vismayanki Gurchesandi. CM KCR the Vipedinchi, TRS Nunchi Baitiki Vachina Tarvata, Prabhutvam Vyatirekanga, Vamapaksha Bhavajala Unna Kodanera Vanti, Bhava Sarupyam Kaligina Netratho Kalisi, Etela Rajender, Kotta Party Pettinunnattu Vartalu Vachayi. Maji MP Kunda Visheshwar Reddy, Kodanaram, Etelanu Kalipi, Kotta Party Erpatisiga Prayatnincharu. Kodanaram, Kunda Visheshwar Reddy Swayanga, Etela Rajenderni Kalisi, Tamato Kalisi Ravalsindiga Koraru. Aithe Etela Matram, Anuhyanga BJPlo Cheraru. Kevalam Tanapai Unna Kesala Nunchi Tappinchukovadam Kosam, Vela Kotla Akram Astralanu Kapadukovadam Kosame, Kendramlo, Adhikaramlo Unna BJPlo Cherinattu, Etelapai Aropanalu Vellavettayi. అయితే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఓ రకంగా ఈటెల రాజేందర్ పొలిటికల్ ఫ్యూచర్ ను డిసైడ్ చేయబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈటెల రాజేందర్ బీజేపీలో అంత కంఫర్ట్ గా లేరు. నిన్న మొన్నటి వరకు వ్యవసాయ నల్ల చట్టాలు కొత్త విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాషాయ కండవ కప్పుకొని కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు మద్దతుగా మాట్లాడాల్సి రావడం ఆయనకు నైతికంగా ఇబ్బందికర పరిణామమే. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పేరుకు బీజేపీ అభ్యర్థి అయిన ఈటెల ఒంటరి పోరే చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకుల నుంచి కానీ అగ్ర నాయకత్వం నుంచి కానీ ఆయనకు పెద్దగా సపోర్ట్ అయితే దక్కట్లేదు. మరోవైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు అమాంతం పెరిగిన వేళ కేంద్రంలోని బీజేపీ సర్కార్పై దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో కేవలం తన ఫోటోలతో తప్ప మోడీ అమిత్ షా ఫోటోలతో ప్రచారం చేసేందుకు ఈటెల ఇష్టపడడం లేదు. బీజేపీ విధానాలతో ప్రజల ముందుకు వెళితే తాను ఓడిపోవడం ఖాయమని ఈటెల ఫిక్స్ అయ్యారు. అందుకే హుజూరాబాద్ పోరును బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా కాకుండా ఈటెల వర్సెస్ టీఆర్ఎస్ గా మార్చారు. ఈటెల రాజేందర్ తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు గుస్సా అవుతున్నారు. మరోవైపు దళిత బంధు పథకం, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హుజూరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈటెలలో ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు కాస్త ఎడ్జ్ ఉందని, ఆయనపై సింపతి వర్కౌట్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే సీఎం కేసీఆర్ సభతో హుజూరాబాద్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చివరి వరకు గెలుపు కోసం ఈటెల పోరాడాల్సి వస్తుంది. ఆలోపే టీఆర్ఎస్ గ్రామాల వారీగా హవా చూపించడం ఖాయమని, ఇప్పుడున్న సెంటిమెంట్ కూడా తగ్గి ఈటెల ఓడిపోవడం ఖాయమని హుజూరాబాద్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఈటెలను కాషాయ నేతలు కరవేపాకులా తీసేస్తారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆయన బీజేపీలో కొనసాగుతారా లేదనే విషయమై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈటెల రాజేందర్ బీజేపీలో చేయడం రాంగ్ డెసిషన్ అని, ఇండిపెండెంట్గా పోటీ చేసిన కాస్త గౌరవం ఉండేదని, కాషాయ పార్టీలో చేరి ప్రజల్లో ఉన్న ఇమేజ్ను పోగొట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ హుజూరాబాద్ ఉప ఎన్నికలు కాలం కలిసిరాక ఓడిపోతే ఆయన కాషాయ పార్టీలో కొనసాగడం అనుమానమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమ నాయకుడైన ఈటెల హుజూరాబాద్లో గెలిస్తే బీజేపీలో కొనసాగుతారు. ఒకవేళ ఓడిపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో ఉండరని, కాంగ్రెస్ పార్టీలో చేరడమా లేదా కోదండరాం వంటి భావ సారూప్యత ఉన్న నాయకులతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు సారథ్యం వహిస్తారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా హుజూరాబాద్ బై ఎలక్షన్ ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.